నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాయరంగాపూర్ శివాలయంలో ముర్ము పూజలు చీపురుతో ఆలయాన్ని శుభ్రం చేసిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి నిమ్స్లో తొలి పరిశ్రమకు భూమి పూజ చేసిన మంత్రి స్థానికులకే ఉద్యోగ అవకాశాలన్న కేటీఆర్ కొలంలో తీసిన జేసీబీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని గ్రామస్తుల ఆందోళన చిన్నశంకరంపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మండల వైద్యాధికారి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న శ్రావణి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరపున జార్ఖండ్ మాజీ గవర్నర్ సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముర్ముకు కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదికి నేటి నుంచి సీఆర్పీఎఫ్ దళాలు భద్రత ఇవ్వనున్నాయి. ముర్ము ఇవాళ ఒడిశాలోని రాయ్ రంగాపూర్లో ఉన్న శివాలయానికి వెళ్లారు. అక్కడ ఆమె చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత దర్శనం చేసుకున్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. జహీరాబాద్ లోని బాగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసిన గీతారెడ్డికి మంత్రి పదవి వచ్చింది కానీ ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాహుల్ గాంధీ మొన్న తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడని కాంగ్రెస్ కు 50 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏం చేయలేదని ఇప్పుడు అవకాశమిస్తే ఏం చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. వారి నాయనమ్మ ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే, వారి నాయన రాజీవ్ గాంధీ నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత సోనియమ్మ, ఈరోజు రాహుల్ గాంధీ దాకా 5 తరాల కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలంగాణ ప్రజలు ఒక్క ఛాన్స్ కాదు 10 ఛాన్సులు ఇచ్చినారు. 50 ఏండ్లు వాళ్ళకి అధికారం ఇచ్చినారు మీరు. 50 ఏండ్లలో వాళ్ళకి నిజంగానే శక్తి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, సమస్యలు పరిష్కారం చేయాలి, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశమే ఉంటే ఇంకా సమస్యలు మనకెందుకు మిగిలిపోతాయి? ఇంకా మంచినీళ్లు లేని వాడకట్లు ఎందుకుంటాయి? ఇంకా మోరీలు రోడ్లు వాళ్ళన్నీ చేసిపోయి ఉంటే ఇంకా ఎందుకు మిగులుతాయి? మీరు 10 ఛాన్సులు ఇచ్చినా ఏమీ చేయనోళ్ళు మళ్ళొక్క ఛాన్స్ ఇవ్వండి, మళ్ళొక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మే ఆప్ సభీ లోగం కో ఏకీ బాత్ మే కహనా చాతా హూం, జిన్ అగర్ ఉన్కా ఉన్కే టైమ్ మే జబ్ 50 సాల్ ఉన్కో మౌకా దియా గయా, అగర్ ఉన్కే మన్ మే తెలంగాణకే వాస్తే కుచ్ మొహబ్బత్ థా, అగర్ ఉన్కే మన్ మే అగర్ సిన్సియారిటీ థా తో ఇతనే సారే మసాయిల్ హమారే లియే ఛోడ్ నహీ జాతే వో కబ్కా వో సుధార్ జాతా పూరా జహీరాబాద్. ఇది ఒకటే కాదు, నాకు నిజంగా వాళ్ళ మాటలు వింటే అప్పుడప్పుడు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. మన జహీరాబాద్ లాంటి పట్టణంలోనే ఒక చిన్న పిల్లోడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే ఆ చిన్నపిల్లోడు వాడికి చదువు రాలే, అన్ని లంగ దోస్తానులు, చెడు సావాసాలు, చిన్నప్పటి నుంచే తాంబాకు నములుడు, గుట్కా దీనుడు, సిగరెట్ దాగుడు, మందు ఒట్టుడు, అన్ని దరిద్ర పలవాట్లు చిన్నప్పటి నుంచి ఆయనకి. వాడు అట్లే పెరిగి 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 పెద్దోడైండు. ఓ 18 ఏళ్ళకు వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు. తాగినాక ఆ తాగిన మత్తులో ఇంకా తాగాలనిపించింది వానికి. అనిపించి పైసలు లేవు. ఆయనతో ఏం చేసిండు, వాళ్ళ నాయన ఆడ గోడకు ప్యాంటు పెడితే ఆ ప్యాంటు జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేండు. వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, పట్టుకున్నది, చెంప మీకెళ్ళి 2 కొట్టింది. ఇక సొంత ఇంట్లో దొంగతనం కూడా చేస్తావురా నువ్వు, ఇంత దరిద్రం తయారైనవు నువ్వు అని 2 వీకింది. వాడు తాగిన మత్తుల వాడు పక్కకు రోకలు బండ ఉంటే తీసుకొని వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు. ఆమె అక్కడనే పడ్డది, చచ్చిపోయింది. ఈ లోపల వాళ్ళ నాయన ఉరికొచ్చిండు. అరే ఎంత పని చేస్తీవిరా, తల్లిని చంపితీవి, దరిద్రుడా అని చెప్పి వాళ్ళ నాయన గట్టిగా పట్టుకొని 2 గుద్దిండు.
వాడు అదే ఎరుకల బాణం తీసుకొని మళ్ళా మరలవాడికి కొట్టిండు. కొడితే తండ్రి కూడా స్పాట్లో చచ్చిపోయాడు. మరి చచ్చిపోతే సంపేస్తే పోలీసులు ఊకోరు కదా. పట్టుకున్నారు ఆ పిల్లగాన్ని, పట్టుకొని తీసుకుపోయి జడ్జి గారు ముంగట్లో పెట్టిండు. ఆ జడ్జి గారు మన ఎంపీ సాబ్ లెక్క కొద్దిగా పెద్ద మనిషి, సల్లటి మనిషి, మంచోడు. ఆ జడ్జి గారు చూసినాడు కిందికి వెళ్ళి మిద్దాకా పోరని చూశారే. నేను నా జీవితంలో చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన, చాలామంది దివానా గాళ్ళని చూసిన, చాలామంది థర్డ్ క్లాస్ క్రిమినల్ గాళ్ళని కూడా చూసిన, నీయసంటోని చూడలేదురా. నేను సొంత తల్లిదండ్రినే చంపినావు, నీకేం శిక్ష వేయాలో నాకైతే అర్థమైతే లేదు, నాకు సమజ్ అయితే లేదు, నువ్వే చెప్పి కాలవెట్టు, నువ్వేం చెప్తే కదా చేస్తా అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట తెలుసా పిల్లగాడు? అప్పటిదాకా ఇట్లా నిలబడ్డాడు రుబాబుగా, ఎక్దం రెండు చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టు సార్ అన్నాడట. అభివృద్ధి పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఫెన్స్ కారిడార్ ను బుందేల్ఖండ్ కు తరలించారని విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని నిమ్స్ లో ఈ వీఎంఏ పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెమ్ టెక్నాలజీస్ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో 2000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. 40 కిలోమీటర్ల అంతర్గత రహదారులు ఉంటాయి. మేము చాలా దీర్ఘకాలిక వ్యూహంతో ఆలోచిస్తున్నాము. ఇది భారతదేశంలోనే అతిపెద్దది, ప్రైవేట్ రంగంలో అతిపెద్ద పెట్టుబడి డిఫెన్స్ సెక్టర్లో అని మీరే చెప్పారు. మరి అంత పెద్ద పెట్టుబడి పెడుతున్నప్పుడు, 1000 కోట్లు ఇక్కడ పెడుతున్నప్పుడు డెఫినెట్గా మీరు కూడా దీర్ఘకాలికంగానే ఆలోచిస్తారు. ఏ కంపెనీ అయినా కూడా ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఇట్స్ ఆల్సో అన్ ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్. ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు స్థానికులతో మమేకమై ఇక్కడ ఉండే మా శివలక్ష్మి గారు ఎప్పటికప్పుడు వారి వారి గ్రామాల్లో ఉండే అవసరాలు కూడా, ఎందుకంటే వారికి కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. ఒక మంచి పిహెచ్సి కట్టడం, లేదా ఇక్కడ ఉండే స్కూల్ను ఆధునీకరించడం, ఇక్కడ ఉండే పిల్లలకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం, అదేవిధంగా ఇక్కడ ఇంకా ఏమైనా కొంత హరితహారంలో కానీ ఇంకేదైనా మంచి కార్యక్రమంలో కానీ ఏదైనా మంచి చేయగలిగితే వారు కూడా తప్పకుండా మిమ్మల్ని గుండెలకు హత్తుకొని బ్రహ్మాండంగా ఆశీర్వదించి కంపెనీ బాగుండాలి, కంపెనీ బాగుంటేనే మేము కూడా బాగుంటామనే ఒక ఉదారమైన దృక్పథంతో వారు కూడా ముందుకొచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు మీరు చాలా మంచి మాట చెప్పారు. 10,000 మొక్కలు నాటుతాం, 10,000 చెట్లు కూడా పెడతా ఉన్నారు. చాలా సంతోషం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ హరిత తెలంగాణ, మరి అందులో భాగంగా ఇప్పటికే మేము 240 కోట్ల మొక్కలు నాటి మా గ్రీన్ కవర్ని కూడా ఒక 7.7% గత 8 సంవత్సరాల్లో పెంచుకోగలిగాం. 24% నుంచి ప్రస్తుతం 31.7% ఇక్కడ గ్రీన్ కవర్ కూడా పెరిగింది తెలంగాణలో. మా అందరి ఆలోచన, మా అందరి సంకల్పం కూడా ఏమంటే పరిశ్రమ రావాలి, తప్పకుండా పరిశ్రమ పెరగాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, పిల్లలకి ఉపాధి అవకాశాలు కూడా దక్కాలి. కానీ పరిశ్రమ పర్యావరణ హితంగా ఉండాలి. ఇండస్ట్రీ కెనాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. మనం 0 ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అన్నారు మీరు, చాలా సంతోషం. ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్, బికాస్ పొల్యూషన్ అనేది స్థానికంగా రాకుండా, స్థానికంగా ఉండే పిల్లలకు కానీ, స్థానికంగా ఉండే ఇక్కడ గ్రామాల గ్రామస్తులకు కానీ ఇబ్బంది లేకుండా పర్యావరణానికి అనుకూలంగా మన చుట్టూ ఉండే మరి పరిసరాలకి, మన చుట్టూ ఉండే పల్లెలకు అనుకూలంగా మనం ఉంటే తప్పకుండా మీరు ఇక్కడ 25 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు, 150 ఏళ్ళు కూడా బ్రహ్మాండంగా ఈ పరిశ్రమ ఇక్కడే వేళ్ళు అనుకునే విధంగా మా స్థానికులందరూ కూడా సహకరిస్తారని నాకు విశ్వాసం ఉంది. మా ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, ఎంపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మేము ఇక్కడ వచ్చేటప్పుడు కూడా మాట్లాడుకుంటూ వచ్చాం, ఎందుకంటే భారత ప్రభుత్వం నిమ్స్గా ఈ స్థలాన్ని, ఈ ప్రాంతాన్ని గుర్తించి చాలా ఏళ్ళైంది. 12,650 ఎకరాలు స్థలం మొత్తంగా దీన్ని ఆనాడు గుర్తించి సూత్రప్రాయంగా ఈ ప్రాంతానికి నిమ్స్ అనే హోదా కల్పించడం జరిగింది. కానీ ఇప్పటిదాకా మనం సేకరించిన భూమి కేవలం 3,000 ఎకరాల పైచిలకు మాత్రమే, మిగతా 9,000 ఎకరాలు సేకరించాల్సి ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, దాంతోపాటు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. వారితో కూడా నా విజ్ఞప్తి ఏమంటే భూముల ధరలు బాగా పెరిగినాయి. మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో 50,000 రూపాయలు ఉన్న భూమి, 100,000 రూపాయలు ఉన్న భూమి కూడా ఈరోజు దాదాపు 5 నుంచి 10 లక్షలు తలుకుతూ ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువే ఉంది తప్ప తక్కువ ఎక్కడ కూడా లేదు. కాబట్టి అలాంటి భూమిని మరి సేకరించే క్రమంలో ఐ రిక్వెస్ట్ కలెక్టర్, ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ టు వర్క్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, గౌరవనీయులైన జిల్లాధికారులతో కలిసి సంయుక్తంగా పనిచేస్తూ రైతులకు కూడా తగిన విధంగా నష్టపరిహారం ఇస్తూ, అవసరమైతే కొంత అదనంగా కూడా అవుట్ ఆఫ్ ద వే కూడా వారికి కొంత సహాయం చేస్తూ, తప్పకుండా భూమిని కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి, భూమి ఎవరైతే నిమ్స్లో కోల్పోతూ ఉన్నారో, కోల్పోతున్న ప్రతి రైతు కుటుంబానికి కూడా నిమ్స్లోనే ఉపాధి అవకాశాలు లభించే విధంగా కూడా మీరు తీసుకున్నట్టయితే తప్పకుండా వారు కూడా మనకు సహకరించేదానికి అవకాశం ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద ఇండస్ట్రీ ఆల్సో హ్యాస్ టు వర్క్ విత్ అస్ సార్. ఎందుకంటే
12,650 ఎకరాలు వారు కోల్పోతున్నప్పుడు, ఇంత బంగారం లాంటి భూములు కోల్పోతున్నప్పుడు సహజంగా బాధ ఉంటుంది. ఆ బాధ నుంచి వారు దూరం కావాలంటే వారి వచ్చే జనరేషన్ కన్నా ఇందులో ఉపాధి అవకాశం దొరుకుతుంది. వచ్చే జనరేషన్ అయినా ఇందులో బాగుండగలిగే అవకాశం ఉంటుంది. చదువుకునే పిల్లలుంటే, చదువుకున్న పిల్లలుంటే, నైపుణ్యం ఉంటే వారికి మంచి జీతాలతో కూడిన ఉద్యోగాలు వస్తాయి అనే విశ్వాసం మనం కల్పించగలిగితే తప్పకుండా రైతులు వస్తారు. నాకైతే విశ్వాసం ఉంది. సీఎం కేసీఆర్ 8 ఏళ్లలో చేసిందే మీ లేదన్నారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఒకసారి కాదు, రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మీకేం చేశాడు? మీ గ్రామానికి ఏం చేశాడు? మీ బిడ్డలకు ఏం చేశాడు? మీ వ్యవసాయానికి ఏం చేశాడు? మీ బతుకులు ఏమైనా బాగుపడ్డాయా? అప్పులు తీరాయా? మీ పిల్లలు బాగుపడ్డారా? ఆలోచన చేయండి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు వస్తున్నారు, దొంగ వాగ్దానాలు చెప్తున్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీ ఓట్ల కోసము రుణమాఫీ అంటున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నాడు, ఇంటికో ఉద్యోగం అంటున్నాడు, 3 ఎకరాల భూమి అంటున్నాడు, పోడు పట్టాలంటున్నాడు, రకరకాల వాగ్దానాలు, 50 ఏళ్లకే పెన్షన్ అంటున్నాడు, ఉచిత ఎరువులు అంటున్నాడు, అన్ని రకాల వాగ్దానాలు, ఎన్ని వీలైతే అన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. మీ చేత ఓట్లేయించుకున్నాడు. ఓట్లేయించుకున్నాక ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న. ఎన్నికలు అయిపోయినాక కనీసం మీ వైపైనా తిరిగి చూస్తున్నాడా కేసీఆర్ గారు? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? సినీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినీ కార్మికుల సమ్మెపై మంత్రి తలసాని స్పందించారు. సినీ కార్మికుల చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్మికులను చర్చలకు పిలవాలన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దన్నారు. వాస్తవంగా ఇబ్బందులు ఉన్నమాట. వాస్తవం అయినప్పటికీ వెంటనే ఈ సమస్య మాత్రం పరిష్కారం కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడు నా దగ్గరికి ఏది వచ్చినా కానీ ఆ సమస్య వెంట వెంటనే పరిష్కారం అవుతుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పటివరకు అటువంటి కామెంట్స్ ఎక్కడ ఏం లేదు, అది జరగదు కూడా. బట్ ఇప్పుడు ఫలంగా జరిగినటువంటిది ఏంటంటే, వాళ్ళ వేజెస్ విషయంలో బిట్వీన్ ఫిలిం ఛాంబర్కు వాళ్ళ మధ్యనే నెగోషియేషన్ జరుగుతుంది. ఎప్పుడు జరిగినా కానీ అది మ్యూచువల్గా జరుగుతుంది. అంటే కరోనా వైరస్ అది మనందరికీ తెలిసిందే. వాళ్ళు ఏమన్నారు, 3 సంవత్సరాలు దాటి ఒక 1 ఇయర్ టైం ఇవ్వండి, 1 ఇయర్లో చేస్తామని. ఆ 1 ఇయర్ దాటి ఇంకా 6 నెలలు ఎక్కువైంది కాబట్టి వాళ్ళు వెంటనే చేయాలనే డిమాండ్ వాళ్ళకు ఉంది. మరి వెంటనే ఇవాళ రేపట్లో కంప్లీట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంటే అదంతా ఏంటంటే, 24 క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఫిలిం ఫెడరేషన్కు సంబంధించి అఫీషియల్గా ఏవైతే ఉన్నాయో ఆ అఫీషియల్ ప్రకారమే నెగోషియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే, పొద్దున్న లేస్తే నరేంద్ర మోడీ గారు నీతులు చెప్తా ఉంటారు. ఈ దేశం గురించి, ప్రపంచం గురించి నీతులు చెప్తారు. బట్ ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఉండడం ఇష్టం లేదు వాళ్ళకి. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న గోల్కొండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ గోల్కొండ కోట వద్ద స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు, సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానం, అదే విధంగా
గౌలిపురా లాల్ దర్వాజా ఓల్డ్ సిటీ గానే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మరి బోనాల ఉత్సవాలు ప్రారంభం కావడం ఇక్కడ 30 తారీఖు స్టార్ట్ అయితే సికింద్రాబాద్ బోనాలు 17 18 అదే విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతం గాని ఎంటర్ హైదరాబాద్ గాని 24 25 హైదరాబాదే కాదు తెలంగాణ పల్లెలు తెలుగు రాష్ట్రాలు గాని భారతదేశం నుంచి అన్ని ప్రాంతాలలో నుంచి మరి బోనాల ఉత్సవాలు జరుగుతాయి చాలా మంది అంటే మన రాష్ట్రమే కాదు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫెస్టివల్ కు ప్రత్యేకంగా వస్తారు కొన్ని లక్షల మంది సంఖ్యలో కాబట్టి అరేంజ్‌మెంట్ విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఘనంగా గొప్పగా జరగాలనేది మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం తెలంగాణలో నజర్ బోనం బంజర్ దర్వాజ నుంచి ఊరకి బగ్గి 30 పోతురాతో సహా ఆ గోల్ బంజర్ దర్వాజ నుంచి గోల్కొండ చౌరస్తాకు వస్తాయి ఆ రోజు తొలి పూజ సురు అవుతుంది రెండో పూజ మామూలుగా అయితే నాలుగో పూజ నాడు మాకు 10 తారీఖు నాడు సికింద్రాబాద్ గోల్కొండల నాలుగో పూజ నాడు తొట్టాయిలు 18 తొట్టాయిలు వస్తాయి ఇక్కడ ఆ రోజు మాకు రాత్రి 8 గంటల వరకు గోల్కొండల ఐదేమ్మా ఐదో పూజ నాడు శాకంబరి కూరగాయలతో చేస్తాము ఆరు ఏడో పూజ నాడు మాకు అమ్మవారికి శావ ఊరేగింపు గోల్కొండ పైన శావ ఊరేగింపు ఎల్లమ్మ పాదాలకు తీసుకుని శావ ఊరేగింపు తొమ్మిది పూజ నాడు వైభవంగా మాకు కులవృత్తుల వాళ్ళు వాళ్ళ ఘటము కింద మాకు గుమ్మడికాయలతో అమ్మకు శాంతింపజేస్తాము దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి దీంతో రోజువారీ కేసులు మళ్లీ 12,000 మార్కును దాటాయి మంగళవారం 9,923 మందికి పాజిటివ్ రాగా నేడు ఆ సంఖ్య 12,249కి చేరింది రోజువారీ కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం 81,687 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి కాగా గత 24 గంటల్లో మరో 13 మంది కరోనాకు బలి అయ్యారు మహిళలు వృద్ధులపై భూమాఫియా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేదలపై దాడి కాదు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు పోలీసులు సంపన్న వర్గాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు వరంగల్ జిల్లా గుండ్ల సింగారంలో జరిగిన ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు నారాయణ కొట్టింది ఎవరు వీళ్ళేమో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తామంటే డాటా ఛార్జ్ చేయడం అర్థం ఉంది ఆడ గొడవ జరుగుతూ ఉంటే దెబ్బలు తగిన అర్థం ఉంది ఆ రోజు ఒరిజినల్గా అది ప్రభుత్వ భూములు సికం భూములు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు రకరకాల పద్ధతుల్లో కాగితాలు సృష్టించి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ప్రభుత్వ భూమి ప్రభుత్వ చేతిలో ఉండాలి కానీ భూ కబ్జాలు చేతులు పోవడం అనేది ఒకటి పేదవాళ్ళకి ఇండ్లు లేవు కాబట్టి ఇండ్లు పూర్తి చేసుకుంటాం మాకు రైట్ లేదు ప్రభుత్వం రెవెన్యూ వాళ్ళు వచ్చి ఏదైనా ఆర్డర్ వేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వడం వేరు ప్రైవేట్ సైన్యం పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళని పట్టుకుని కొట్టి ఒక పళ్ళూడే చేయదగింది ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ కేసే పెట్టాలా ఎమ్మెల్సీ కేసే పెట్టి ఫైల్ చేయించాలా మరి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎందుకు అడ్మిట్ చేసో తెలియదు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేశాడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల వైద్యాధికారి శ్రావణి మాట్లాడుతూ వర్షాలు అధికంగా కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షాలు అధికంగా పడితే పాములు తేళ్లు వంటి విషపురుగులు వస్తుంటాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు పాము కాటుకు కుక్క కాటుకు సంబంధించిన మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని నీరు నిల్వ ఉన్నట్లయితే దోమలు అధికంగా ప్రబలే అవకాశం ఉందని ఆమె తెలిపారు అందరికీ నమస్కారం నేను చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి వర్షాకాలం మొదలైంది వర్షాలు చాలా పడుతున్నాయి దీంతో మనకి ఇప్పుడు సీజనల్ వ్యాధులు మొదలవుతాయి సో దీని గురించి ఊర్లో గ్రామాల్లో అందరూ పరిశుభ్రత పాటించాలి చుట్టుపక్కల ఇంటి పరిసరాలు అందరూ పరిశుభ్రంగా పెట్టుకోవాలి ప్రతి ఇంట్లో ఇంటి చుట్టూ పరిసరాలు అందరూ శుభ్రంగా పెట్టుకోవాలి నీటి నిల్వ ఇక్కడ లేకుండా చూసుకోవాలి నీటి నిలవడం నిలుస్తుంది అంటే అక్కడ దోమలు ఖచ్చితంగా ఉంటాయి దోమలు గుడ్లు పెట్టి అక్కడ నుంచి దోమలు పుట్టడం జరుగుతుంది దోమలు పుట్టాయంటే మనకు ఖచ్చితంగా దోమలు కుడతాయి దానివల్ల మనకి వర్షాకాలంలో వచ్చే జ్వరాలన్నీ వస్తాయి ఉదాహరణకి మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వైరల్ ఫీవర్స్ ఇలాంటివన్నీ దోమకాటు వల్లే వస్తాయి సో ఎక్కడ కూడా నీరు నిలవకుండా చూసుకోండి ఎక్కడున్నా నీరు నిలిచే
నిలిచినట్టయితే దాన్ని మనం తీసేస్తే మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. జ్వరాలు రాకుండా మనం కాపాడుకుంటాము. ఎక్కడ మీకు విలేజ్లో ఇంటి దగ్గర ఎక్కడ నీళ్ళు ఉన్నా కూడా దయచేసి దాన్ని పరిశుభ్రం చేసుకోండి. ఇంటిలో కూడా పాత టైర్లో వాటర్, పాత కుండీలో పూల కుండీల్లో ఏమైనా నీరు నిలిచినట్లయితే అవన్నీ ఎప్పటికప్పుడు తీసేయడం మంచిది. అండ్ ఇంట్లో కూడా ఇంతకుముందు సమ్మర్లో మనం కూలర్స్ వాడతాము, ఆ కూలర్లో కూడా పాత వాటర్ ఉంటాయా, వాటితో కూడా దోమలు వస్తుంటాయి. ఆ వాటర్ కూడా మీరు మొత్తం డిస్కార్డ్ తీసేస్తే మంచిది. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఇంట్లో కానీ విలేజ్లో కానీ ఇవన్నీ పాటిస్తే మనకి దోమలు కుట్టకుండా ఉంటుంది. దీనివల్ల మనకి జ్వరాలు రాకుండా మనం కాపాడుకుంటాము. ఒకవేళ జ్వరం వచ్చినట్టయితే మనకి వైరల్ ఫీవర్స్, మలేరియా, డెంగీ సింప్టమ్స్, వ్యాధి లక్షణాలు, జ్వరం, సర్ది, దగ్గు, నీళ్ళ విరేచనాలు, ఇలాంటి డయేరియా ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి ఏమన్నా ఉంటే మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. అండ్ ఈ వర్షాకాలంలో కూడా కుక్క కాటు, పాము కాటు కూడా ఎక్కువ ఉంటాయి. సో దీనికి కూడా మన పిహెచ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడిసిన్ అందుబాటులో ఉంది. ఎవరైనా అలాంటివి ఏమైనా ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోగలరు. అండ్ వాటర్ కూడా ఈ వర్షాకాలంలో కలుషితం అవుతాయి కాబట్టి నీరు కూడా వేడి చేసి చల్లార్చి తాగడం మంచిది. అలాగే ఆహారం కూడా వేడి ఆహారం తీసుకోవడం మంచిది. అండ్ దీనితో పాటు ఇప్పుడు కోవిడ్ కూడా ఫోర్త్ వేవ్ మనకి ఎక్కువ అవుతుంది. సో మనం ఇంతకుముందు పాటించిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఇప్పుడు కూడా పాటించాలి. ఎక్కడ వెళ్ళినా మాస్క్ ధరించడము, ఫిజికల్ సోషల్ డిస్టెన్స్ పాటించడం, అండ్ జ్వరం, సర్ది, దగ్గు ఇలాంటి కోవిడ్ లక్షణాలు ఉన్న వేతనాలు పెంచాలంటూ చేపట్టిన ధర్నాను సినీ కార్మికులు విరమించారు. ఫిలిం చాంబర్లో సమావేశమైన నిర్మాతలు కార్మికుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికులు అడిగిన దానికంటే 12% అధికంగా ఇస్తామని ఫిలిం ఫెడరేషన్ నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తమకు చాంబర్ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని, కానీ ఒకవేళ పిలిస్తే వెళ్లి మాట్లాడతామని వారు తెలిపారు. కానీ షూటింగ్లు ఆగకూడదని సదుద్దేశంతో రేపటి నుంచి ఎవరు తమకు ఎక్కువ వేతనమిస్తారో వాళ్ల షూటింగ్లకు హాజరు అవుతామని ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారం వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్ కుటుంబం 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఏ పాల్. ఈ మేరకు కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ ను కలిసి ఫిర్యాదు చేశారు పాల్. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ డిమాండ్ చేశారు. తెలంగాణలోని మహబూబాబాద్ లో ఓ నిత్య పెళ్లి కూతురు బండారం బయటపడింది. ఆమె గురించి తెలుసుకుని అంతా షాక్ తిన్నారు. ఎందుకంటే ఆమె 2 కాదు 3 కాదు ఏకంగా 9 పెళ్లిళ్లు చేసుకుంది. ఆ నిత్య పెళ్లి కూతురు చిట్టాను 9వ భర్త బయట పెట్టాడు. తనకు విడాకులు కావాలని కోరాడు. అయితే ఆ మహిళ భర్తకు విడాకులు ఇవ్వకుండా తన భర్తే నిత్య పెళ్లి కొడుకును ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న మహిళ భర్త అతడు సేకరించిన ఆధారాలను పోలీసుల ముందు ఉంచాడు. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరు ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. మాది గంపలగూడెం. ఈ అమ్మాయి నాకు తెలుగు మ్యాట్రిమోనీలో పరిచయం. వీళ్ళ నాన్న, అమ్మ, అక్క, చెల్లి, బావ, అన్నయ్య, తమ్ముడు ఎవరైతే ఉన్నారో అందరూ చుట్టాలు మా ఇంటికి వచ్చి మమ్మల్ని పెళ్లి గురించి మాట్లాడారు. 3-4 సార్లు వచ్చి మాట్లాడిన తర్వాత మంచి వాళ్ళని చెప్పి మాకు అనిపించి మేము పెళ్లికి ఓకే అన్నాం. మాకు పెళ్లి అయిన తర్వాత తెలిసింది ఈ అమ్మాయికి 8 పెళ్ళిళ్ళు 9 పెళ్ళిళ్ళు అయినాయి అని. అసలు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో కూడా మనకు తెలియదు. నేను ఎన్నో వాడినా కూడా తెలియదు, నాకు తెలియదు. నా దగ్గర చాలా వరకు నేను ఒక 4-5 పెళ్ళిళ్ళకి సంబంధించిన ప్రూఫ్లన్నీ డైవర్సి నేను తీసుకొచ్చాను. అవన్నీ కూడా నాంపల్లి కోర్టులో సాధించాను. ఇవన్నీ 2000
18 లాస్ట్లో ఏముందండి ఇవన్నీ తెలిసిపోయినాయి అని నేను వద్దంటున్నానని కోపం. డబ్బులు తీసుకోవాలి, లూటీ చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, చీట్ చేయాలి, ఇదే ఇంత కావాలి. నేను ఇంత అయితే కనుక నేను ఏదో ఒకటి చేసుకుంటాననే మనిషి కాదు. ఎప్పుడూ కూడా నిజాయితీగా, నీతిగా, స్టెబిలిటీగా ఎప్పుడూ లేదు. రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని జగిత్యాలలో తహసీల్ చౌరస్తాలో ఆందోళన చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నేతలు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు ప్రభుత్వం పెట్టుబడి డబ్బులు ఇవ్వకపోవటం దారుణమన్నారు. సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్కి వచ్చిండు, పెద్దపల్లికి వచ్చిండు, మొత్తం జిల్లాలన్నీ తిరిగిందని చెప్పి అంటారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎప్పుడైనా జిల్లాలు పర్యటిస్తారో అక్కడ స్థానికంగా ఉండే వ్యవసాయ రంగాలు ఉండే సమస్యలు చెప్పి అంటున్నాయి. రైతు అమ్ముకున్న ధాన్యానికి ఇంతవరకు ఏదైతుందో దాన్ని డబ్బులు చెల్లించలేదు చెప్పి అంటున్నాయి. దాదాపు 10,000 కోట్ల విలువ చేసేటువంటి ఒక ధాన్యం సేకరణ చేయడం జరిగిందని ఏదైతే ప్రభుత్వం పేర్కొంటుందో ఇంతవరకు ప్రభుత్వం చెల్లింపు చేసేది కేవలం 7,000 కోట్లు అని చెప్పండి. ఇంకా 3,000 కోట్లు రైతు అమ్ముకున్న ధాన్యానికి చెల్లించాల్సినటువంటి ఒక దాని విలువ ప్రభుత్వం చెల్లించక రైతు ఏదైతుందో గోడ ఎలా పోసుకుంటుంటే చెప్పండి. అమ్ముకున్న ధాన్యానికి పైసలు రావు, రుణమాఫీ ఉండదు, మార్కెట్లో విత్తనం లభించే దాని ధరల పట్ల నియంత్రణ లేదు. వీళ్ళ రైతు బంధు అనే చెప్పుకునేటువంటి కార్యక్రమం ఇలా రైతు బంధు అమలు కూడా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పంటున్నా. నాకు 500 ఎకరాలు ఉంది, 500 ఎకరాలకు ఏది ఇస్తుందో నాకు రైతు బంధు వస్తుందని చెప్పాను. అది ఇంకో మంత్రి చెప్తే నాకు 800 ఎకరాలు ఉందని చెప్పాను. ఎందుకు ఆ లెక్కించుడు? స్వయంగా సాగు చేసుకునే రైతులు అని చెప్పి ఇంకో మా ఊళ్ళో స్వయంగా దున్నుకో, నారు దున్నటోడు ఏదైతుందో ఇలా రైతు కోసి ఎల్ల పోసుకోవడానికి ఉడికి వచ్చిందని చెప్పి. పొలంలో తీసిన జేసీపీ గుంతకు ఇద్దరు చిన్నారి విద్యార్థులను బలి తీసుకుంది. ఈ ఘటన కొల్చారం మండలం కొంగుడు గ్రామంలో చోటు చేసుకుంది. పొలంలో తీసిన జేసీబీ గుంతలో పడి కొంగుడు గ్రామానికి చెందిన మంగళి అజయ్, మంగళి నర్సింహులు అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. కొంగుడు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు 4వ తరగతి చదువుతున్నారు. పాఠశాల భోజన విరామ సమయంలో ఈ సంఘటన జరగడంతో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని గ్రామస్తులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. ఘటనా స్థలానికి కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాలన్నీ పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాయిరంగాపూర్ శివాలయంలో ముర్ము పూజలు, చీపురుతో ఆలయాన్ని శుభ్రం చేసిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి. నిమ్స్లో తొలి పరిశ్రమకు భూమి పూజ చేసిన మంత్రి, స్థానికులకే ఉద్యోగ అవకాశాలన్న కేటీఆర్. పొలంలో తీసిన జేసీబీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని గ్రామస్తుల ఆందోళన. శంకరంపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మండల వైద్యాధికారి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న శ్రావణి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.